దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన వాళ్ళరా, అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువును స్తుతిస్తూ మీ అందరి క్షేమ స్థితిని బట్టి ప్రభువును మహిమపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క దినాన మనమందరము కలిసి ఈ అనుదిన వాక్యాహారం పొందుకుంటూ ఉన్నాం. ఈ అనుదిన వాక్యాహారము కొరకు మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తూ నేరుగా వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని నడిపించాలని ఆశిస్తూ ఉన్నాను. నేటి దిన ధ్యానము లేక సందేశము కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి అపొస్తలుడైన పౌలు కొలొస్సయులకు రాసిన పత్రిక 4:6 చదువుతున్నాను. ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకునుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఒక సంగతి, ఎన్నో విషయాలు మనం ఇందులో చెప్పుకోవచ్చు. కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను. ప్రాముఖ్యంగా ఈ లేఖనంలో మొట్టమొదటి సంగతి, ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకోవాలి. ప్రత్యుత్తరము అంటే ఎదుటివాని ప్రశ్నకు, వారు అడిగిన దానికి మనము ప్రతిగా జవాబును ఇవ్వటమే ప్రత్యుత్తరము. ఈ ప్రత్యుత్తరము ఎలా ఇవ్వాలి, ఎలా జవాబు చెప్పాలి, అది మీరు తెలుసుకోవాలి. విషయం ఏమిటంటే, ఎప్పుడైనా సరే ఇద్దరి వ్యక్తుల మధ్య సంభాషణ జరుగుతూ ఉందంటే, సంభాషణ అంటే ఏమిటి, వారు ప్రశ్నిస్తుంటారు, ఇంకొకళ్ళు జవాబు చెబుతుంటారు, లేదా ఇతడు ప్రశ్నిస్తుంటాడు. ఇద్దరి మధ్య సంభాషణ జరిగేటప్పుడు మీరు గమనించి చూడండి, నీకు నీ స్నేహితుడికి మధ్య సంభాషణ జరుగుతుందంటే ఎట్లా మాట్లాడుకుంటారు, ఏమేదో అడుగుతుంది లేదా ఇతడేదో అడుగుతాడు, దానికి నువ్వు జవాబు చెప్తావు. ఏమండి ఎప్పుడు వచ్చారు మీరు, దానికి ఫలానా సమయాన్ని వచ్చాను, ఎన్ని గంటలకు వచ్చారు, మీరెక్కడికి వెళుతున్నారు. ఇక మన సంభాషణ ఎప్పుడూ ప్రశ్నతోనే ఉంటుంది, దానికి మనం ప్రత్యుత్తరం ఇవ్వాలి, జవాబు చెప్పాలి. ఈ జవాబు ఎలాగు చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, ఎటువంటి జవాబు చెప్పాలి, ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలో అది మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవటం కోసం ఏం చేయాలి అంటే, ఒక సంగతి చెప్తున్నారు ఆయన, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. సంభాషణ అనేది ఉప్పు వేసినట్లు ఉండాలి, అంటే రుచి కలిగినటువంటి సంభాషణ, కృపాసహితమైనటువంటి మాట, రుచి కలిగిన మాట, ఉప్పు వేసినట్టు ఉండాలి. మీరు సంభాషణలో మీరు మాట్లాడేటప్పుడు
జవాబు ఎలా చెప్పాలి అనుకున్నట్టయితే ఆ జవాబు ఎదుటి వారు అడిగినటువంటి మాటకు లేక వారు అడిగిన సందేహానికి లేదా వారు చెప్పిన దానికి నీవు ప్రతిస్పందించాలి లేక ప్రత్యుత్తరం ఇవ్వాలి అని ఆశించినట్లయితే ఖచ్చితంగా దేవుని బిడ్డలారా ఈ ప్రత్యుత్తరము ఖచ్చితంగా ఎలా ఇవ్వాలి అది మనం తెలుసుకోవాలి కదా ఎలా పడితే అలా మాట్లాడాం అంటే సమయోచితమైన మాట ఆ సమయానికి ఏది ఏ మాట అవసరమో ఆ మాట నీవు పలకాలి అంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలి అంటే నీ మాటకు రుచిని కలిగించు అదే విధంగా కృపాసహితమైన మాట నీ నోట వచ్చే విధంగా ఉండాలి కృపాసహితమైన మాట రుచి కలిగిన మాట ఆ రుచి కలిగిన మాట నీ నోట ఉన్నప్పుడు ఆ మాటే నీకు ఏ విధమైన జవాబు ఇవ్వాలో చెప్తుంది అంటే దేవుని బిడ్డలారా కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది జరుగుతున్న సంభాషణ అంటే వారు ఈ సంభాషణలో మాట్లాడే మాటల్లో ఏం జవాబు చెప్పాలి ఎలా జవాబు చెప్పాలి అంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి అంటే నీ మాట రుచి కలిగిన మాట అయి ఉండాలి నీ మాట కృపాసహితమైన మాట అయి ఉండాలి ఈ రుచి కలిగిన మాట కృపాసహితమైన మాట ఎలా కలుగుతుందంటే ఉప్పు వేసినట్టు ఇక్కడ ఉప్పు అనునది దేవుని వాక్యమునకు సూచన నీ నోట మాట వాక్యమే గనక అయితే నీ మాట కృపాసహితమైన రుచి కలిగిన దేవుని వాక్యమే గనక అయితే ఆ వాక్యమే నీకు ఏ జవాబు ఇవ్వాలో ఏం మాట్లాడాలో తెలియజేస్తుంది గమనించారా అంటే నీ నోట దేవుని మాట గనక ఉన్నట్టయితే దేవుని మాటగా నీవు పలికేటట్టయితే అప్పుడు ఆ మాట ప్రత్యుత్తరము ఏమి పలకాలి దేవుని వాక్యము నీ నోట ఉన్నట్టయితే నీ నోట ఉన్న దేవుని వాక్యమే నీవు ఏ మాట పలకాలో ఏ రుచి కలిగిన మాట పలకాలో తెలుస్తుంది చెప్పేస్తుంది దేవుని వాక్యమే నీ నోట ఉంటే చాలు ఆ వాక్ నోట ఉన్నటువంటి దేవుని మాట వారికి సరి అయిన జవాబు ఇస్తుంది ఇక్కడ ఒక విషయం కూడా జ్ఞాపకం చేయాలి వాక్యము బోధించే బోధకుడు ఒక్కడే కానీ వినేవారు చాలామంది ఉంటారు ఈ ఒక్క మాట ఒక్కొక్కరికి హృదయాల్లో ఉన్నటువంటి ప్రశ్నకు ఒక బోధకుని యొక్క బోధలో నుంచి అందరికీ జవాబులు వస్తూ ఉంటాయి అంటే ఇతని మాట దేవుని వాక్యంతో దేవుని వాక్యమై ఉన్న మాట దేవుని వాక్యము అనేటటువంటి ఉప్పు కలిపిన మాట అందరికీ జవాబు బోధకుడు ఒక్కడు సభలో 1,000 మంది ఉండొచ్చు 10,000 మంది ఉండొచ్చు ఈ 10,000 మంది ప్రశ్నలకు ఒక బోధకుని బోధ జవాబు అవుతుంది ఎలాగు అంటే ఇతని నోట కృపాసహితమైన మాట ఇతని నోట రుచి కలిగిన మాట అనగా ఉప్పు వంటి దేవుని వాక్యం జమైపోయింది ఉప్పు వంటి దేవుని వాక్యం కలిసి ఉంది అందుచేత దేవుని బిడ్డలారా ఇతని మాట వారికి జవాబు అవుతుంది ఆ సంగతి మీరు మీ సంభాషణలో ఎలాగూ మాట్లాడాలి ప్రతి మనిషికి మీరు ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలో అది మీరు తెలుసుకోవాలంటే మీరు తెలుసుకోవాల్సింది ఏమి లేదు దేవుని వాక్యము మీ నోటున్నప్పుడు అదే వారికి జవాబు చెప్తుంది ఆ విషయం చెప్తున్నాడు మీరు తెలుసుకోవాలి ఇక ఆ మాట చెప్తుంది ఈ మాట పలుకు ఆ వాక్యం నీకు స్పష్టం చేస్తుంది ఇదిగో ఈ మాట వెల్లడి చేయి ఇదిగో ఈ మాట బయలుపరచు అని దేవుని వాక్యం నీకు తెలియజేస్తుంది కనుక
దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలం మనం ఎవరితో మాట్లాడుతున్నా దేవుని వాక్యం మాట్లాడేటట్టయితే ఆ మాట వారి యొక్క మాటకు ప్రత్యుత్తరముగా ఉంటుంది, ఆ సంగతి నీకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మీరందరూ సంభాషణ చేసేటప్పుడు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆహ్వానించి చేయాలని తెలియజేస్తూ నా మాట ముగిస్తున్నాను. ప్రభు మీ మాటను రుచిగలిగినదిగా కృపాసహితమైనదిగా కలుగునట్లు దేవుని వాక్యమును మీ మాటతో కలుపునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, ఈ ఉదయకాలం మీ సన్నిధిలో మేమందరము కలిసి మీ మాటలు విన్నాం. విత్తబడిన మాట మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని, మహిమ పొందమని మీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ దినమంతా మీ సన్నిధితో నింపమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ, త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడే నడిపించునుగాక. ఆమెన్.